రవి గారు ఉన్నారా? ఎవరు? దేనికి? ఈ మందులు కావాలి. అయితే ఇంటికి వచ్చేస్తారా? నమస్తే రవి గారు. నమస్తే. గల్లీలో 2-3 షాపులు బంద్ ఉన్నాయి, అందుకే ఇంటి దాకా రావాల్సి వచ్చింది. బాగా లోతుగా కట్ అయింది. అవునండి, బ్లడ్ కూడా చాలా పోయింది. డాక్టర్ అర్జెంటుగా అవి తీసుకురమ్మన్నారు. మీరు షాప్ దగ్గర ఉండండి, నేను వస్తా. థ్యాంక్ యూ సార్. పూజ అయ్యాక ఎలాగో వెళ్తారు కదా. అర్జెంటుగా ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. సరే గాని పూజ మధ్యలో వెళ్తే అవిఘ్నమని తెలీదా? ఇన్ఫెక్షన్ కి అవిఘ్నలు తెలియవు, అయినా పూజలు ప్రాణాల కంటే ఎక్కువేమి కాదు దేవి గారు. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? కరోనా కన్నా పెద్ద ప్రాబ్లం ఇంకేముంది సార్. ఆ అంజిగాడు శ్రీనుగాడు ఏమో ఇంకా రాలేదు. ఇప్పుడు నువ్వు కూడా రాకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు సార్. జీతం లేకపోయినా పర్లేదు కానీ ప్రాణం ఉంటే చాలా అంటున్నారు. అది కదా రామ్, నేను చెప్పి. ప్లీజ్ సార్, ఏమనుకోవద్దు, నా వల్ల కాదు. సారీ సార్. బయట సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది కదా, ఈ టైంలో షాప్ కి వెళ్ళడం అవసరమా? తప్పదు కదరా, వెళ్ళి చూసుకోవాలి. రాము ఉన్నాడు కదా? లేదు, వాడు రాలేనని చెప్పేశాడు. అదే మరి, వాడే భయపడుతున్నాడంటే మీరు వెళ్ళడం అవసరమా? వాడే కాదు, అందరూ భయపడుతున్నారు. అయినా భయం ఏమైనా మందుల అవసరం తీరుస్తుందా? నానా, మిగతా వాళ్ళ అవసరాల గురించి మాకు అవసరం లేదు, మా బాధంతా మీ గురించే. అయినా ఇప్పుడు మనం బానే ఉన్నాం కదా, డబ్బుల కోసం వ్యాపారం అది ఇలాంటి టైంలో. నేను డబ్బులు సంపాదించడానికి దిగాను, కానీ దిగిన తర్వాత వ్యాపారంతో పాటు మరో దృక్పథం కూడా కనిపించింది. అదే, చచ్చేవాడిని బ్రతికించే ప్రయత్నంలో కనిపించని పాత్రదారుడుగా నేనున్నానని తృప్తి నాకుంది. ఇది ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇప్పుడు మెడికల్ షాప్స్ తెరిచి ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో లేదో తెలియదు, కానీ బీపీ, షుగర్ లాంటి వాటికి మందులు లేకపోతే మాత్రం చాలామంది చనిపోతారు. ఒకసారి ఆలోచించు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ షాప్స్ ఒక్కరోజు మూసేసుంటే ఏంటి పరిస్థితి? మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.